హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు సరదాగా చేపల షికారుకి వెళ్ళాము, చేపల గాలాన్ని వేసాము. సో చూడండి, దాంట్లో కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు అరే ఇది టేస్ట్ బాగుంటుంది. పది పరకలేగా పాంప్లెట్ పిల్లలు పడితే అర కేజీ అర కేజీ మంది ఉండాలనే ఉన్నాయి, కానీ పడాయి టైం చిన్న కావాలి. ఇక్కడి నుంచి బా అది చైనా కాలం. మన చైనా కాలం ఇట్లా వైర్ ఇట్లా ఉండ చుట్టి పోతా ఉంటుంది. అది ఇక సెంటర్ లో వదిలేసిండు, సెంటర్ లో ఇట్లా ఇట్లా అది కిందికి పోయింది, సెంటర్ లో వదిలేసిండు. అంటే సొక్కింది ఇది. ఇంట్లో అప్పుడు కింటాల్ కింటాల్ పట్టండి ముందు టేడు. ఆ బెండ్ ఎందుకండి? అది ఇప్పుడు చేప పడతాడు, అది ఊగుతుంది. అది ఊగుతుంది. ఓకే, మాకు తెలియదు. దొరికింది లేదు, దొరికింది తినది. దీని గురించి వరకు అది పోతే అది దాని గురించి వరకు ఇది పోతుంది సాయి. తినా మరి బాగా తింటున్నాయి. మరి తినేసిందా? వండుతున్నాయి. కొత్త ముక్కలు పట్టి గుంటే తినిపోద్ది కదా. అదే అదే చిన్న పిల్ల ఇప్పుడే ఒకటి పడ్డది. అమ్మ ఎర్ర లిట్ట పెట్టాలంటే నా వల్ల అది. ఒకటే అది సీజన్. అది ఇది సీజన్. సీజన్ ముళ్ళు పైన ఉంటుందిగా. అసలు అయితే ఇంతేనండి, ఇంతే పెట్టేది, ఇంతే. అయ్యో మా చిన్నప్పుడు ముళ్ళు పైన పెట్టేది. మేము ముళ్ళు పైన పెడితే ఎట్లా పడుతుంది? మునుగుతుంది కదా, బెండ్ పైకి లేదు ఇస్తా ఉంటుంది. ముళ్ళుకి ఒక అంగుళం పైన పెట్టేవాళ్ళం అండి. ముళ్ళుకి ఒక అంగుళం పైన పెట్టేవాళ్ళం సీసం. ఎర్రలు కూడా తీసుకురండి. ఎర్రలయ్యి అయితే ముళ్ళు కూడా నల్లగా ఉండేయండి. మా చిన్నప్పుడు చిన్న చిన్నగా ఉండే అప్పుడు ఇవి రాదు, ఇనుపై ఉండే. ఎక్కడ దొరుకుతాయండి మీకు మట్టి? మన మట్టిను పెండగడల పుంటి బడ్డు బైరగాడికి డబ్బులు ఇస్తా నా నీళ్ళగాడికి. అరే ఒక రెండు మూడు గాలాలు తయారు చేయరా, నేను డబ్బులు ఇస్తా.
పావు కిలో ఫైన్ ఉంటుంది, అర కిలో తక్కువ ఉంటుంది. ఇప్పుడు చేపన తీనా గాలానికి చిక్కింది చేప. ఇంకాడికి వద్దా నువ్వు వదిలి. ఇదే నా టార్గెట్ ఇక బోన్గా ఫుల్ ముందు మనకు అర్థం కాదన్నా. ఏం కదలదు ఇక పాము ఉంటది. Thank you.